మాతృ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలోని నిరాశ్రయ వసతి గృహంలో ఉన్న వృద్ధులకు రాయలసీమ మహిళా సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు శకుంతల చేస్తున్న సేవలను గుర్తిస్తూ పలువురు మహిళలు శకుంతలను ఘనంగా సన్మానించారు. తల్లి జన్మనిస్తే శకుంతల పునర్జన్మనిచ్చారని ఆమె సేవలను మహిళలు కొనియాడారు. తమ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆమెకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని మహిళలు తెలిపారు. అనంతరం వసతి గృహంలో ఉన్న తల్లి వయసు కలిగిన వృద్ధ మహిళలకు సాలువాలు కప్పి ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోరంట్ల శకుంతల మాట్లాడుతూ, ఎంత చేసినా ఏమి చేసినా ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిదని, అమ్మకు అమ్మగా జన్మనివ్వడమే ఆమె రుణం తీర్చుకోగలమన్నారు. తనను మహిళలు సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారికి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. వారికి ఎల్లప్పుడూ సేవ చేసుకుంటూ ఉంటానన్నారు. ప్రభుత్వాలు అనాథ వృద్ధ మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గోరంట్ల యామిని, కేర్ టేకర్ జి లతాశ్రీ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు మన అమ్మ లాంటి వాళ్ళకి మనము ఈరోజు సన్మానించుకోవడం మనకి ఎంతో గర్వకారణం. కాబట్టి ఇలాంటి తల్లులని ఆశ్రమాలు ఉండడము ఒక తుక్కు ఆనందంగా ఉంటుంది, ఒక తుక్కు ఏమంటారు అది పెట్టినందుకు ఇలాంటి ఉండకూడదు అనేది కూడా అంటుంది. అంటే ఇలాంటి ఉన్నందువల్లే కొంతమంది కొడుకులు కానీ కూతుర్లు కానీ ఇక్కడ తెచ్చి వదులుతుంటారు. అవి లేకుంటే ఇంట్లోనే ఉండొచ్చేమో అని, ఇంట్లో ఉండి గొడవ పడే బదులు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటారు అని. ఏది ఏమైనా కానీ మనం తల్లిని అనేది గౌరవించాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తల్లిదండ్రులు మనల్ని ఎంత బాగా పెంచుతున్నారు, మనల్ని ఒక సొసైటీలో కానీ ఎక్కడ కానీ ఒక వృద్ధిలోకి రావాలంటే తల్లి పడ్డ కష్టం చాలా కష్టమైనది. కాబట్టి దాన్ని గుర్తించుకొని ఇప్పుడు జరగబోయే వాళ్ళు కానీ ఉండేవాళ్ళు కానీ మనం మన పిల్లల్ని మనం ఎలా పోషిస్తున్నాము, మనం ఎలా కష్టపడుతున్నాము. రేపొద్దున మన తల్లిదండ్రులు ఆశ్రమంలో ఇస్తే రేపొద్దున మన పిల్లలు మనల్ని కూడా ఆశ్రమం దారే పట్టిస్తారు. కాబట్టి మనము మన తల్లిదండ్రుల్ని చూసే పద్ధతిని బట్టి మన పిల్లలు కూడా అవలంబిస్తారు. కాబట్టి చాలామంది అట్లనే చేస్తున్నారు. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల కానీ కొంతమంది వృద్ధాశ్రమాల్లో ఇడుస్తున్నారు. మనకి రిలేషన్ అనేది కూడా సరిగా లేకపోతుంది. పిల్లలకి పెద్దలకి అవగాహన లేదు, ఏమి లేదు, సొసైటీలో ఒక గుర్తింపు లేదు, ఏమి లేదు. కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు ఉన్నందువల్ల ఒక తుక్కు ఆనందం ఉంది, ఒక తుక్కు ఇది ఉంది. ఈరోజు మా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి నా చేతనైన సహాయంగా వాళ్ళు నన్ను సన్మానించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా నాకు ఒక బిడ్డలాగా ఈరోజు వాళ్ళు సన్మానించారు. వాళ్ళకు కూడా నేను అదే విధంగా నా చైతన్యమైనది నేను సహాయంగా వాళ్ళని సన్మానించుకున్నా. ఈరోజు మదర్స్ డే సందర్భంగా అందరికీ